హాయ్ వ్యూవర్స్ ఈ వీక్ ఎలిమినేషన్లో చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి నో ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ ఇలా చాలానే వినిపిస్తున్నాయి అయితే ఈరోజు జరిగేది ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఈ వీక్ నామినేషన్స్లో అయితే టోటల్గా సెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది సో ఈ వీక్ మొత్తం కూడా వీరికి ఓటింగ్ జరిగింది ఈ జరిగిన ఓటింగ్ లో త్రీ మేల్ కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు సో వీరైతే ఎలిమినేట్ అయ్యే సమస్య లేదు ఇక వచ్చిన కష్టం వల్ల ఫీమేల్ కంటెస్టెంట్స్ కే అదేంటో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అసలు ఆడవాళ్ళకి కలిసి వచ్చినట్టే కనిపించడం లేదు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు అయితే నామినేషన్స్ లో ఉన్న నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ లో కూడా నైనీ పావనికి కొంచెం బెటర్ ఓటింగే జరిగి ఉంటది సో తనైతే సేఫ్ జోన్ లోనే ఉంటది పక్క ఇక వచ్చిన కస్టమర్ల శోభ పూజ అశ్విని ఈ ముగ్గురికే ఈ ముగ్గురులో కూడా శోభా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ అయితే చెప్పలేము ఇక ఎలిమినేషన్ జరిగితే అశ్విని పూజ వీరిద్దరిలోనే జరిగే ఛాన్సే ఉంది అయితే మోస్ట్లీ ఈ వీక్ నో ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ వీడియోలో అయితే మనకి ఎలిమినేషన్ అప్డేట్ అయితే వస్తుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక అలాగే సీక్రెట్ రూమ్ అని వినిపిస్తుంది ఉండే సెవెన్ కంటెస్టెంట్స్ లో కూడా ఎవరిని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తే మోస్ట్లీ అమర్దీప్ పెడితేనే యూజ్ ఉంటుంది కానీ అమర్దీప్ అర్థం చేసుకోగలడా అందరి మాటల్ని అని అంటే అది కూడా కష్టమే అని చెప్పాలి సో నామినేషన్ లో ఉన్న సెవెన్ కంటెస్టెంట్స్ సో ఎవరిని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ ని కమెంట్ లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే తప్పకుండా వస్తుంది